హాయ్ ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ మనకు సైనిక్ స్కూల్ మెయిన్పురి నుంచి రిలీజ్ అయింది. ఇందులో ఉన్న జాబ్స్ అన్ని సెంట్రల్ గవర్నమెంట్ పర్మనెంట్ జాబ్స్. ఈ జాబ్స్కి పోస్టింగ్ అనేది స్టార్టింగ్లో మెయిన్పురిలో ఉంటుంది, ఆ తర్వాత ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడికైనా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఇందులో ఉన్న వేకెన్సీస్ చూస్తే అసిస్టెంట్ మాస్టర్ సంబంధించి మ్యాథ్స్, ఇంగ్లీష్, జనరల్ సైన్స్, సోషల్ సైన్స్, హిందీ మరియు కంప్యూటర్ సైన్స్ సంబంధించి వేకెన్సీస్ అనేవి ఒక్కో సబ్జెక్ట్కి ఒక్కో వేకెన్సీ మాత్రమే ఉంది. ఈ జాబ్స్కి మనం అప్లై చేయాలి అనుకుంటే 50% మార్కులతో డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. అలానే సీటెట్ క్వాలిఫై అంటే ఈ జాబ్స్కి మనం అప్లై చేసుకోవచ్చు. ఏజ్ అనేది 21 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉన్న ప్రతి ఒక్కరు ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. శాలరీ ఏ విధంగా ఉంటుంది అంటే బేసిక్ పే వచ్చేసి 44,900 బేసిక్ పే ఉంటుంది, ప్లస్ డిఏ, ప్లస్ మెడికల్ అలవెన్సెస్ మరియు ట్రాన్స్పోర్ట్ అలవెన్సెస్కు మనకు లభిస్తాయి ఈ అసిస్టెంట్ మాస్టర్ సంబంధించి. తర్వాత క్వార్టర్ మాస్టర్ సంబంధించి బీఏ కానీ బీకామ్ కానీ బీటెక్ లేదా బీబీఏ కంప్లీట్ చేసి ఉండాలి. అలానే 5 సంవత్సరాలు అప్పర్ డివిజన్ క్లర్క్గా వర్క్ చేసిన అనుభవం ఉంటే మాత్రమే ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్కి మనం అప్లై చేయాలి అనుకుంటే ఏజ్ అనేది 18 నుంచి 50 సంవత్సరాల మధ్య ఉన్న ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు. వేకెన్సీస్ చూస్తే ఒక్క వేకెన్సీ మాత్రమే ఉంది. ఈ జాబ్కి శాలరీ ఏ విధంగా ఉంటుంది అంటే బేసిక్ పే 29,200 రూపాయలు బేసిక్ పే ఉంటుంది, మరియు డిఏ ప్లస్ మెడికల్ అలవెన్సెస్ ప్లస్ ట్రాన్స్పోర్ట్ అలవెన్సెస్ అనేవి మనకు లభిస్తాయి. ఇంకా తర్వాత అప్పర్ డివిజన్ క్లర్క్ సంబంధించి ఏదైనా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉంటే మనం అప్పర్ డివిజన్ క్లర్క్కి అప్లై చేసుకోవచ్చు. వేకెన్సీ ఒక్కటి మాత్రమే ఉంది. ఈ జాబ్కి మనం అప్లై చేయాలి అంటే 2 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అనేది అవసరం. అది ఎందులో ఉండాలి అంటే గవర్నమెంట్ లేదా కమర్షియల్ ఆర్గనైజేషన్లో మనం 2 సంవత్సరాలు వర్క్ చేసిన అనుభవం ఉంటే మాత్రమే ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. అలానే టైపింగ్ అనేది వచ్చి ఉండాలి, షార్ట్ హ్యాండ్ మీద నాలెడ్జ్ అనేది అవసరం. ఈ జాబ్కి మనం అప్లై చేయాలి అనుకుంటే ఏజ్ అనేది 18 నుంచి 50 సంవత్సరాల మధ్య ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. శాలరీ ఏ విధంగా ఉంటుంది అంటే బేసిక్ పే వచ్చేసి 25,500 బేసిక్ పే ఉంటుంది, ప్లస్ డిఏ ప్లస్ మెడికల్ అలవెన్సెస్ ప్లస్ ట్రాన్స్పోర్ట్ అలవెన్సెస్ మనకు లభిస్తాయి. లోయర్ డివిజన్ క్లర్క్కు సంబంధించి మీరు 10th క్లాస్ పాస్ అయితే అప్లై చేసుకోవచ్చు. అలానే 10th క్లాస్తో పాటు టైపింగ్ అనేది వచ్చి ఉండాలి, కంప్యూటర్లో 40 వర్డ్స్ పర్ మినిట్ టైప్ చేయగలిగే నాలెడ్జ్ ఉండాలి, అలానే షార్ట్ హ్యాండ్ మీద నాలెడ్జ్ ఉంటేనే ఈ జాబ్కి అప్లై చేసుకోవడానికి వీలవుతుంది. ఏజ్ అనేది 18 నుంచి 50 సంవత్సరాల మధ్య ఉన్న ప్రతి ఒక్కరూ ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. శాలరీ బేసిక్ పే వచ్చేసి 19,900 రూపాయలు బేసిక్ పే ఉంటుంది, ప్లస్ డిఏ ప్లస్ మెడికల్ అలవెన్సెస్ ప్లస్ ట్రాన్స్పోర్ట్ అలవెన్సెస్ అనేవి మనకు లభిస్తాయి. డ్రైవర్కు సంబంధించి ఒక్క పోస్ట్ మాత్రమే ఉంది. ఈ జాబ్కి మనం అప్లై చేయాలి అనుకుంటే 10th పాస్ అయ్యింది, హెవీ డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఏం అవసరం లేదు. డ్రైవర్కి జాబ్కి సంబంధించి వేకెన్సీ ఒకటి మాత్రమే ఉంది. శాలరీ ఏ విధంగా ఉంటుంది అంటే బేసిక్ పే 19,900 బేసిక్ పే ఉంటుంది, ప్లస్ డిఏ ప్లస్ మెడికల్ అలవెన్సెస్ ప్లస్ ట్రాన్స్పోర్ట్ అలవెన్సెస్ అనేవి మనకు లభిస్తాయి. ఆ తర్వాత ఉన్న పోస్ట్ వచ్చేసి జనరల్ ఎంప్లాయీస్కి సంబంధించి 10 పోస్టులు ఉన్నాయి. ఈ జాబ్కి మనం అప్లై చేయాలి అనుకుంటే 10th క్లాస్ పాస్ అయితే చాలు, 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది, ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ ఏమీ అవసరం లేదు. ఈ జాబ్కి మనం అప్లై చేయాలి అనుకుంటే ఏజ్ అనేది 18 నుంచి 50 సంవత్సరాల మధ్య ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. శాలరీ ఏ విధంగా ఉంటుంది అంటే బేసిక్ పే 18,000 ప్లస్ డిఏ ప్లస్ మెడికల్ అలవెన్సెస్ ప్లస్ ట్రాన్స్పోర్ట్ అలవెన్సెస్ అనేవి మనకు లభిస్తాయి. ఈ జాబ్కి సంబంధించి మనకు పోస్టింగ్ అనేది మెయిన్పురి ఉత్తరప్రదేశ్లో ఉంటుంది. ఒక 2 ఇయర్స్ వర్క్ చేసిన తర్వాత ఆల్ ఓవర్ ఇండియాలో మనం ఎక్కడికైనా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అని ఇక్కడ 4th పాయింట్లో క్లియర్గా మెన్షన్ చేశారు. ఈ జాబ్కి మనం అప్లై చేయాలి అనుకుంటే ఆఫ్లైన్లో అప్లై చేయవలసి ఉంటుంది. ఆఫ్లైన్లో ఎలా అప్లై చేయాలో మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ జాబ్కి సంబంధించి అప్లికేషన్ ఫీజు అనేది జనరల్ మరియు ఓబీసీ కేటగిరీ వాళ్ళకి 500 రూపాయల అప్లికేషన్ ఫీజు ఉంది, అలానే ఎస్సీ ఎస్టీ కేటగిరీకి 250 రూపాయలు అప్లికేషన్ ఫీజు అనేది ఉంది. ఇది ఎలా పే చేయాలి అంటే డిమాండ్ డ్రాఫ్ట్ ద్వారా పే చేయవలసి ఉంటుంది. డిమాండ్ డ్రాఫ్ట్ నుండి ఏ నేమ్ మీద తీయాలి అంటే ప్రిన్సిపల్ సైనిక్ స్కూల్ మెయిన్పురి నేమ్ మీద మనం డిమాండ్ డ్రాఫ్ట్ తీయవలసి ఉంటుంది. ఈ డిమాండ్ డ్రాఫ్ట్తో పాటు ఇదిగోండి అప్లికేషన్ ఫామ్ అనేది ఈ విధంగా ఉంటుంది, నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఈ అప్లికేషన్ ఫామ్ని నీట్గా ఫిల్ చేసి ఈ అప్లికేషన్ ఫామ్కి మన క్వాలిఫికేషన్కి సంబంధించి సర్టిఫికేట్స్ ఉంటాయి కదా, ఆ సర్టిఫికేట్ జెరాక్స్ గెజిటెడ్ అధికారి చేత అటాచ్డ్ చేయించి ఆ అప్లికేషన్ యాడ్ చేయవలసి ఉంటుంది. అలానే ఈ డీడీ కూడా యాడ్ చేసి సెండ్ చేయవలసిన అడ్రస్ వచ్చేసి ప్రిన్సిపల్ సైనిక్ స్కూల్ మెయిన్పురి, విలేజ్ నున్నూర్ కహరా, అగ్రా రోడ్, తెలిసి సాదర్ మెయిన్పురి, డిస్ట్రిక్ట్ వచ్చేసి మెయిన్పురి, ఉత్తరప్రదేశ్, 20501 అనే అడ్రస్కి పంపించవలసి ఉంటుంది. పంపించడానికి లాస్ట్ డేట్ వచ్చేసి 27 ఏప్రిల్ 2019 లోపు వాళ్ళకు చేరేలా పంపించవలసి ఉంటుంది. అంటే మ్యాక్సిమం 22 లేదా 23 తేదీ లోపు మీరు పోస్ట్ ద్వారా పంపించండి ఫ్రెండ్స్ మీ దగ్గర నుంచి. ఇది ఈ నోటిఫికేషన్ గురించి. ఈ కంప్లీట్ పీడిఎఫ్ ఫైల్ లింక్ మరియు ఈ అప్లికేషన్ ఫామ్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు డౌన్లోడ్ చేసుకొని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. ఇది ఈ నోటిఫికేషన్ గురించి. సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అంటే మీకు టెస్ట్ అనేది పెడతారు, టెస్ట్ పెట్టిన తర్వాత ఇంటర్వ్యూ కండక్ట్ చేసి మీకు జాబ్ ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది నోటిఫికేషన్ గురించి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను తప్పక రిప్లై ఇస్తాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.